తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టు చేపట్టనుంది రేవంత్ సర్కార్. ఒకే కార్డులో రేషన్, సరుకులు, ఆరోగ్యం, ఇతర పథకాల వివరాలను పొందుపరిచే అంశంపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చిన అధికారుల బృందం సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. ఒక్కో నియోజకవర్గంలో 2 చోట్ల పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు కార్డుల అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజు, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను సవరించాలన్నారు. బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు సీఎం. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిల్లో ఏమేమి పొందుపరచాలి, అప్డేట్కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘ సూచనలతో అందులో జత చేయాల్సిన మరియు తొలగించాల్సిన అంశాలతో సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో 1 గ్రామీణ, 1 పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సీఎం సూచించారు. కుటుంబ నిర్ధారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక పైలట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని, ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్డీఓ స్థాయి అధికారిని, పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణ చేసేలా నియమించాలని, ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో నియమించిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన సమగ్రంగా, ఖచ్చితంగా చేపట్టాలని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కుటుంబ డిజిటల్ కార్డులో మహిళను ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.